హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి IIIT 2022 రిలేటెడ్గా కొద్దిమంది స్టూడెంట్స్ డౌట్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే, బ్రో, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో అయిపోతే సెలెక్షన్ లిస్ట్లో కనుక నేమ్ ఉన్నట్టయితే అగైన్ మాకు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారా, అసలు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనకైతే అడుగుతున్నారు. కాబట్టి దీని రిలేటెడ్గా ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా IIIT సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో అలా అప్లై చేసుకున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తారు కదా, అలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉండి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ యొక్క సెలెక్షన్ లిస్ట్లో మేబీ మీకు మంచి మార్క్స్ వచ్చినట్టయితే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా సీట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మీకు ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే IIIT అనేది అంత ఈజీగా అయితే ఏముండదు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నార్మ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి. ఏ ఒక చిన్న డాక్యుమెంట్ లేకపోయినా మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మీకు దగ్గర ఏవైతే సాఫ్ట్ కాపీస్ ఉన్నాయో అవి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన మనకి ఏదైతే అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేసి ఉంటారు కదా, అవి వెరిఫికేషన్ చేస్తారు. వాటిని బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన తర్వాత సోన్సో పర్టికులర్ డేట్న మీరు IIIT వెళ్తారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఈవెన్ TC, మార్క్స్ మేము అన్నీ కూడా తీసుకెళ్ళాలి. అవి తీసుకెళ్ళిన తర్వాత అవి అక్కడ IIIT ఆఫ్లైన్లో అగైన్ వెరిఫికేషన్ చేస్తారు. అలా చేసిన తర్వాత అప్పుడు కూడా మీ దగ్గర డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మీకు సీట్ అనేది ఇస్తారు. లేదు, అలా వెరిఫై చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవు అనుకోండి, ఇమ్మీడియట్గా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసి మిమ్మల్ని అనేది పంపించేస్తారు. కాబట్టి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండేటట్టు చూడండి. అట్లా మనకి ఎవరైతే డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి సీట్ అనేది ఇచ్చారో వాళ్ళ సీట్ అనేది కన్ఫామ్ అయిపోయినట్టు వాళ్ళు మనకి ఏదో ఎప్పుడైతే IIIT క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతాయని చెప్తారో ఆ యొక్క పర్టికులర్ డేన కాలేజీకి వెళ్ళి అటెండ్ అవ్వడమే. అంతకుమించి ఇంకేది కూడా ఉండదు. మధ్యలో ఏమైనా ఫీజెస్ ఇష్యూ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఎంత పే చేయాలి, ఏంటి హాస్టల్ ఏంటి, ఇదంతా కూడా మీరు అక్కడైతే మాట్లాడుకోవచ్చు. అంతేగాని మనకి సర్టిఫికేట్స్ ఏమైనా తక్కువ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ అనేది చేయరు. మేబీ అలా మీ సీట్ ఏదైనా కోల్పోయారనుకోండి, అవే అగైన్ అలా మిగిలిన సీట్స్ అన్ని సెకండ్ ఫేజ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనకు ఓవరాల్గా సీట్స్ అన్ని ఫిల్ అయ్యేంత వరకు ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది మెయిన్గా ఓవరాల్గా IIIT సంబంధించి ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.